ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఐఆర్కి సంబంధించి పనులు ముమ్మరం. ఫిబ్రవరి 3వ వారంలో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశాలు ఉండగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను క్లియర్ చేయడంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించిందండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు పీఆర్సీ పైన ఇప్పటికే ప్రభుత్వం కమిటీ అయితే ఏర్పాటు చేసింది. నివేదికకు సమయం ఉండడంతో ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు జగన్ గారు 2019లో 27% ఐఆర్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఉద్యోగులకు పలు రకాల బకాయిలను కూడా చెల్లించాల్సింది. ఫిబ్రవరి 2వ వారంలో వాటిని చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటుగా ఐఆర్పై కూడా నిర్ణయం ఉంటుందని సమాచారం. దీంతో సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాలకు దగ్గర అవుతేనే ఈ హామీల ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్లాలనేది సీఎం జగన్ గారి ఆలోచనగా కనిపిస్తుంది. తాను అమలు చేసినటువంటి సంక్షేమం మరోసారి అధికారం అందిస్తుందని భావిస్తున్నారు. దీంతో జగన్ గారు ఎన్నికల వేళ ఎలాంటి హామీలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. సో కాబట్టి ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే అతి త్వరలోనే ఉందండి. సో మనకు ఆల్రెడీ 11, 13, 17 ఇలాగా ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ టైంలో లోక్సభ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో లోక్సభ ఎన్నికలతో పాటుగానే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. కాబట్టి సో మ్యాక్సిమం 3వ వారంలో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇదే కనుక నిజమైతే మరొక 1 మంత్లోగా ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈలోపే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్ అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. 2018 నుంచి 2023 వరకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలండి. సో అలాగే పీఆర్సీ ఎరియర్స్ కూడా ఇవ్వాలి. సో ఇకపోతే ఏపీజీఎల్ఏ లోన్ను, సరెండర్ లీవ్స్, ఇంకా చాలా అంటే చాలా బకాయిలు పేరుకుపోయాయి. కాబట్టి సుమారుగా ఇవన్నీ కలిపితే 18,000 కోట్ల వరకు ఉన్నాయి. సో త్వరగతిని ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయాలి. సో ఇదండి వాళ్ళ టెంప్లేట్ సంచేషన్ తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్.